తక్షణమే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి రైతుకు సమ్మెలను పార్టీలో కలుపుకొని పార్టీ అంతా డెవలప్ అవుతుందని చెప్పుకునే బీజేపీ వాళ్లకు మరి ఇక్కడ కేసీఆర్ రైతు ఎలా అయితే దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ తప్పకుండా మీరు పెట్టే ప్రతి మీటింగ్ ను అడ్డుకొని తప్పకుండా రైతుల ప్రశ్నలో ఈ దేశ అధ్యక్షులకు సమర్పించడం జరిగిన కార్యక్రమంలో మనం చూసాం. అందులో భాగంగా గత 45 రోజులుగా మన గతంలో మరి చట్టం జరిపారు. అయినా కూడా రైతులకు అనుకూలంగా వ్యక్తిగతమైనటువంటి మరి విషయాల మీద దాడులు చేసే విధంగా మాట్లాడినట్టు డ్రామా కలెక్టర్ల ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని పిలిపించిన మేరకు రావల్ గారు, అశోక్ రెడ్డి గారు, మిగతా పెద్దలందరికీ అయితే వారి దయాకారం చెప్పినట్టు ఒక అమ్మకు అయ్యకు పుట్టినోడే అయితే తెలంగాణ ప్రజలకు సంబంధించిన రైతుల పక్షాన మరి రైతులకు Get the out!
ఇల్లు మీద ఎందుకు దొంగ నాటకం ఆడుతున్నారో ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ గారు ఢిల్లీకి పోయే ముందు మీరు ఇంతగానం చెప్పిండ్రే, మీ మంత్రులని ఎమ్మెల్యేలను రోడ్ల మీద కూర్చొని బంద్లో పాల్గొన్నారు కదా, మరి ఢిల్లీకి పోయిరాగానే మీ భక్తులని జైల్లో పెడతామన్నారా, మీ దొంగతనాలు బయట పెడతామన్నారా, ఎందుకు యూటర్న్ చేస్తున్నారు ప్రజలకు జవాబు చెప్పాలి. ఇక బీజేపీ మతతత్వంతో నిలుచగొట్టి అధికారంలోకి అడ్డదారులు రావాలని చూస్తాం తప్ప దానికి ఎక్కడ ఆశయం. మళ్ళీ టీఆర్ఎస్ ప్రాంతీయ ప్రాంతాలను నిలుచగొట్టి అధికారంలోకి వచ్చింది. దీని మీద మీరేదైనా పోటీ పడితే అభివృద్ధి గురించి పోటీ పడండి తప్ప ఈ ప్రాంతాలన్నీ మతద్వేషాన్ని నిలుచగొట్టదని చెప్తున్నారు.